ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు ఆర్కెటిక్కి తెలుగు. ఫ్రెండ్స్, వాట్సాప్ నుంచి రీసెంట్గా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో ఆ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం వాట్సాప్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేస్తూ ఉంటాం. అండ్ అవతల వ్యక్తి చూసేసిన తర్వాత కొంతమంది డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చేయడం వల్ల అవతల వాళ్ళ చాట్లు కూడా అవి ఆటోమేటిక్గా డిలీట్ అయితే అవుతాయి. అండ్ కొన్నిసార్లు కంగారులో డిలీట్ ఫర్ మీ అయితే క్లిక్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు ఏం చేయలేము, మన దాంట్లో డిలీట్ అవుతుంది కానీ అవతల వాళ్ళ దాంట్లో మాత్రం ఉంటుంది. సో దీనికి చెక్ పెట్టే విధంగా వాట్సాప్ అయితే ఒక ఫీచర్ని అయితే ఎనేబుల్ చేసింది. సో ఆ ఫీచర్ వచ్చేసి వ్యూ వన్స్ అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఫోటో కానీ వీడియో కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇది ఎనేబుల్ చేసుకున్నారంటే మీకు ఇక్కడ పైన నోటిఫికేషన్ కూడా వస్తుంది, దిస్ ఫోటో ఈజ్ సెట్ టు వ్యూ వన్స్ అని. ఫోటో అయితే ఫోటో, వీడియో అయితే వీడియో. సో మీరు ఇది సెలెక్ట్ చేసుకుని సెండ్ చేస్తారంటే మీకు ఇది సెండ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు డెమోలో నా వేరే నెంబర్కి అయితే సెండ్ చేస్తాను. మీకు ఇక్కడ ఫోటో అయితే చూపిస్తుంది, ఇది మీరు క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అండ్ మీరు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయితే అవుతుంది. అండ్ మీకు ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ మీకు చూపిస్తారు ఈ విధంగా. సో మీకు ఇక్కడ చూపిస్తుంది, మీరు ఒకసారి మాత్రమే చూడగలరని. వన్స్ మీరు బ్యాగ్ కానీ లేదంటే క్లోజ్ చేశారంటే మాత్రం ఇది మీకు డిసేబుల్ అయితే అయిపోతుంది. సో మీకు ఇది ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మీరు స్క్రీన్ షాట్ చేసి మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదే మీకు వాట్సాప్లో వచ్చిన న్యూ ఫీచర్ అయితే. అండ్ ఫ్రెండ్స్, ఇది మీకు ఎవరికి ఓపెన్ అవుతుందంటే, మీకు ఎవరైతే వాట్సాప్ బీటా యూజర్స్ ఉంటారో వాళ్ళకైతే ప్రజెంట్ ట్రయల్ అయితే నడుస్తుంది. సో బీటా వెర్షన్ వచ్చేసి 2.21.14.3 పైన ఏవైతే వెర్షన్స్ ఉన్నాయో సో వాటికైతే వీటిని ఈ ఫీచర్ అయితే ఎనేబుల్ అయితే చేశారు. సో మీరు చెక్ చేసుకోండి ఒకవేళ బీటా యూజర్ అయితే. అండ్ ఒకవేళ బీటా యూజర్ కాకపోతే మాత్రం మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఎవరైతే బీటా యూజర్స్ ఉన్నారో వారైతే ఒకసారి చెక్ చేసుకోండి, ఈ అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ ఫీచర్ అయితే నాకైతే నచ్చింది, మీకు ఎట్లా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. సో ఎప్పటిలో మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్కెట్కి తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.